పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మన అమెరికా తానా సభల్లో ఉండి ఏదైతే 3 ఎకరాల లోపు రైతులకి 24 గంటలు ఇస్తున్నామని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉందో 3 ఎకరాల రైతులకు 8 గంటలు 9 గంటలు విద్యుత్ సరిపోతూ ఉంటుంది. ఏదైతే ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రైవేటు విద్యుత్ సంస్థల ద్వారా అధికంగా డబ్బులు చెల్లించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతులకు ఉచిత కరెంటు ఇస్తుంది, దాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంది, అధిక డబ్బులు చెల్లించని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దాన్ని కావాలని ఎలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ మంత్రులు, నాయకులు అందరూ కూడా గ్రామాల్లో ప్రతి పంచాయతీలో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలను వక్రీకరించి వారు పబ్బం గడుపుకోవడానికి రేపు తెలంగాణ రాష్ట్రంలో కాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ముందస్తుగా భయం పట్టుకొని ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారో దాన్ని వక్రీకరించి కావాలనే దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిసిసి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, దిష్టిభూములు దగ్గర చేయడం ఏమైనా జరుగుతూ ఉన్నాయి. ఇదైనా ఇలాంటిది మంచి పద్ధతి కాదు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎప్పుడైనా ధర్నాలు రాస్తారో దిష్టిభూములు దగ్గర చేస్తారని నేను ఒకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులను, ఎమ్మెల్యేలను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు ముందస్తుగా రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, దాన్ని ఏదైతే గ్రామాల్లో రైతులకు, ప్రజలకి అందరికి కూడా దృష్టి మళ్లించే దానికోసం ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యల్ని వక్రీకరించి అబద్ధాలుగా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులోనైనా కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయకుండా రైతులకు ఉపయోగపడే విధంగా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా సంక్షేమ పథకాలు తీసుకొని రావాలి. అంతేలే కానీ కావాలని ఇట్లాంటి వక్రీకరించి ఏదేదో మాటలు చెప్పి దాన్ని వక్రీకరించి మీ కావాలని మీ రాష్ట్ర ప్రభుత్వం కోసం అనుకూలంగా మార్చుకోవడం అనేది సరైన పద్ధతి కాదని బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని హెచ్చరిస్తూ ఉన్నాను.